నమస్తే వెల్కమ్ టు హరిప్రయాస్ మీడియా ఇటీవలి వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ సభలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే ప్రత్యేక హోదా రోడ్లు అభివృద్ధి ప్రజలకు మేలు తదితర అంశాల గురించి ఆలోచించకుండా సినీ రంగంపై పడతారేంటి అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు చిరంజీవి ఎవరి పేరు పెట్టి వ్యాఖ్యలు చేయకున్నా వాటిని తమకు తాము వర్తింపచేసుకున్న వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చిరంజీవి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని అయితే సినీ రంగంలో ఉన్న కొంతమంది పకోడిగాళ్లు తమకు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు కాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రముఖ సినీ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు తాజాగా తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు సినీ ప్రముఖుల పారితోషికాలతో రాజకీయ నేతలకు సంబంధం ఏమిటని నిలదీశారు మా పారితోషికాలపై మాట్లాడటం మానుకోండి సినీ ప్రముఖుల పారితోషికాలకు రాజకీయాలకు ఏంటి సంబంధం సినీ పరిశ్రమ వాళ్ళు పకోడిగాళ్లు కాదు అలా విమర్శించిన వాళ్లే బజ్జీగాళ్లు అని సుమన్ మండిపడ్డారు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదని సుమన్ అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా టార్గెట్ చేసి మాట్లాడటం బాధ కలిగించిందన్నారు రాజకీయాలతో సంబంధం లేని రజనీకాంత్ పై ఎందుకు బురద జల్లుతున్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లపై స్పందిస్తూ రాజకీయ నాయకులకే 2-3 కుటుంబాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పేర్లు తాను వెల్లడించనన్నారు ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయం చేయకూడదన్న చట్టం ఉందా అని సుమన్ నిలదీశారు కొన్ని కారణాల వల్ల ఇంకో వివాహం చేసుకోవాల్సి వస్తుంది దాన్ని తప్పుపట్టి పవన్ పై బురద చల్లడం సమంజసం కాదన్నారు ఆయన 3 పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి బాధ అని నిలదీశారు పవన్ మాజీ భార్యలు తమకు న్యాయం చేయాలని మిమ్మల్ని ఏమైనా కోరారా అని సుమన్ ప్రశ్నించారు పలు పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారని దమ్ముంటే వారిపై కామెంట్ చేయాలని సుమన్ సవాల్ చేశారు రాజకీయంగా పవన్ ఎదుర్కోవాలి గాని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని సుమన్ సుతిమెత్తగా చురకలంటించారు